రైట్. మునుముందు మనం ఆంధ్రప్రదేశ్ని ఇండియాలో ఒక గొప్ప స్టేట్గా చూడొచ్చా? అంటే ఒక మంచి దృక్పథంతో వెళ్తున్నారు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. అవునవునన్నా, ఇప్పుడు బాలకృష్ణ గారిది ఫంక్షన్ జరుగుతుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇలాంటి వాళ్ళు రాకపోవడానికి రీజన్ ఇప్పుడు వరదలు, ఇక్కడ ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే మనం వెళ్ళి అలా ఫంక్షన్లు అవి చేసుకోవడం కరెక్ట్ కాదన్న ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని, వరద బాధితులు ఎవరైతే పాపం ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవటం, వాళ్ళకి సంబంధించినవన్నీ చూడటం, అవి చూసే పనిలో ఉన్నారు. ఎస్, మనం చూసే రాత్రి నుంచి అదే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఆదేశిస్తున్నారు జన సైనికులకి, వీర మహిళలకు కూడా, దయచేసి ఈ పుట్టినరోజు వేడుకలు మరలా చేసుకుందాం, అంత హంగామం అవసరం లేదు, ఈ ముంపు తీర ప్రాంతాలకు వెళ్ళండి అంటే. ఈ రోజు యాక్చువల్గా ఓజీకి సంబంధించిన టేజరు అవి రావాలి, వాటిని కూడా వద్దని చెప్పారు. కళ్యాణ్ గారు వద్దన్నారు, ఎందుకంటే ఇప్పుడు అందరూ బాధల్లో ఉన్నారు, ఈ టైంలో మనం సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని. లేకపోతే ఈ రోజు సెలబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉండేయన్న అన్ని రకాలుగా. ఎస్ ఎస్, మనకి వరదలు అందరికి ఇబ్బందిగా ఉన్నాయి కాబట్టి అది అందరం మనందరం ఆలోచించాలి, వాళ్ళందరికీ ఎలాంటి సహాయాలు చేయాలి, వాళ్ళందరికీ ఎలాంటి జాగ్రత్తలు వహించాలి, ఇవన్నీ మన జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఇవన్నీ చేయాలని ఆయన ఉద్దేశం. ఆల్మోస్ట్ అదే జరుగుతుందన్న, ఎందుకంటే జన సైనికులు ఇలాంటి వాటిలో ఎప్పుడూ ముందుంటారు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు అసలు ఎవరు వాళ్ళకి చెప్పక్కర్లేదు కూడా, వాళ్ళు ఆటోమేటిక్ గా కళ్యాణ్ గారి సైనికులు అంటే వాళ్ళు సమాజ సేవకు ముందుంటారు. ఫైనల్గా ఆదన్న, అటు అల్లు అని మెగా అభిమానులు అంటూ కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఈ వర్క్ని అడ్డుకోవటానికి పవన్ కళ్యాణ్ అభిమానులు డిస్టర్బ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తున్నారు. మెగా అభిమానులకైతేనే, పవన్ కళ్యాణ్ అభిమానులకైతేనే, అందరి అభిమానులకి, మెగా అభిమానులే వీళ్ళంతా సపరేట్ అంటూ ఏం లేదు, వీళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు, జనసేన వీర మహిళలకు, సైనికులకు కూడా? అందరూ ఒకటే అన్న, ఎవ్వరు కింద స్థాయి అభిమానులు ఎవ్వరూ కూడా అలా గొడవలు పడకండి, కొంతమంది మన మధ్యలోనే ఉండి మనకే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు కాబట్టి అలాంటివి ఏమీ వద్దు, అందరూ హ్యాపీగా ఉండండి.